Lain nilwad. Lain nilwad. Lain nilwad. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Jai. Hey, mana? Mana garu? Jaga jaga mau yuka. Acha dulu. Hah. Iya bandung. Bro itu lu. Kasar. Kasar punya nama. Mana yuka? Hamkuri. Hamkuri. Rama nama mereka bapak dan ibu mereka cipta rani. Sabar kita nggak jalan jalan sama Jai Shri Ram. Jai Shri Ram. Ayo garis ke, main garis ke. Ayo garis ke. Ada apa nih orang baru? Oke, pagi nih siapa? Orang mana ada di sini place? Ah. Unna kana tak kutani. Kutani. Unna kana kutani. Nah. Ayo jadi kutani. Unda orang nolak kutu ala. Berlaku jadi ini kebun. Ada misal nggak kutu? Ayo jadi. Oke, pagi nih siapa? Ma, petanya ma mirip. Kalau apa? Karena kalau ada si BHP, Vishwa yang upah sebaru. Kabadi, buka pada nih bisa. Mencuci oka sungesham. గత 5 రోజులుగా కర్నూలు నగరంలో అత్యద్భుతమైన కార్యక్రమం కోటి నామమంత్ర జపం పుణ్యము అత్యద్భుతమైనది మాట్లాడొద్దండి మనందరికీ తెలుసు పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై జపం చేసుకుంటూ ఉంటాడు పరమేశ్వరుడు ధ్యాన నిమగ్నుడై జపం చేసుకుంటూ ఉన్నాడు అంటే ఒకరోజు పార్వతీ దేవి తల్లి అడిగింది స్వామి నీవే దేవుడవు నీవే లోకానికంత రక్షకుడవు మరి నీవు ఎవరి ధ్యానం చేస్తున్నావు ఎప్పుడు ఏదో ధ్యానం చేస్తుంటావు ఏమి నీ ధ్యానం ఎవరి గురించి ధ్యానం అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన రామమంత్ర జపాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటాను పార్వతీ తల్లికి ఉపదేశించింది కూడా అదే ఏమా మంత్రం తెలుసా అందరికీ అందరికీ తెలిసినదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే సహస్ర నామ తత్తుల్యం అంటే ఏంటో తెలుసా సహస్రం అంటే 1000 ఒక్కసారి మనము ఈ యొక్క శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే 1000 సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితాన్ని ఒక్కసారి జపిస్తే ఇచ్చేంత అత్యద్భుతమైన మంత్రం ఈ రామ మంత్రం కాబట్టి రామ మంత్రాన్ని చదివి రామ మంత్రాన్ని పలికి మనకు తెలుసు అయోధ్యలో ఈనాడు భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతున్నది ఈ యొక్క భవ్యమైన రామ మందిర నిర్మాణం 1528లో ప్రారంభమైంది ఈ రామ మందిరం కోసం ఉద్యమం ఆ యొక్క బాబరీ సేనాధిపతి అయిన మీర్ బాకీ అనే అతను బాబర్ దగ్గర మంచి అనిపించుకోవాలనే ఉద్దేశంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ధ్వంసం చేసి గుమ్మటాలు నిర్మించి అక్కడ నిర్మించడం జరిగింది దానికోసం 1528 నుంచి 500 సంవత్సరాల పోరాటం తర్వాత చట్టబద్ధంగా ఇన్ని ఉద్యమాలు చేసినా ఎంతో మంది ప్రాణాలు ఇచ్చేసినా మనము భారత రాజ్యాంగాన్ని గౌరవించి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుతో ఈ రోజున అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంది ఇది మనకెంతో అదృష్టం ఎందుకంటే మన పైన ఉన్న వాళ్ళు ఎంతో మంది అయోధ్య రామ మందిరం చూడగలమా అని భావించారు కానీ మనమందరం బతికున్నప్పుడే భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్నది 2023 దసరా తర్వాత మనందరం కూడా అక్కడ వెళ్లి భవ్య రామ మందిర నిర్మాణం దర్శించుకోవచ్చు కాబట్టి రాముడు పుట్టిన స్థలంలో ఈ రోజున భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ఆ యొక్క భవ్య రామ మందిర నిర్మాణం జరిగే క్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పుడు మనం చేసిన ఈ రామమంత్ర జపాన్ని
కొన్ని లక్షల కోట్ల సార్లు దేశం మొత్తం చేయడం జరిగింది. దాని ఫలితమే ఈ రోజు యొక్క రామ మందిర నిర్మాణం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, ఈ రోజు పంచముఖి ఆంజనేయ స్వామి క్షేత్రంలో, ఇక్కడ క్షేత్రం ఇది, ఎందుకంటే క్షేత్రము ఎక్కడైతే వేల మంది దర్శనం చేసుకుంటారో దాన్ని ఆలయం అని పిలవకూడదు, క్షేత్రం అని పిలవాలి. కాబట్టి ఈ రోజు ఇంత కార్యం చిక్కూరు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రదీప్ రాజ్ గారు, ఇలా వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక కార్యక్రమంలా తీసుకోలేదు. ఇది ఒక యజ్ఞం, మహాయజ్ఞం, రామనామ సంకీర్తన మహాయజ్ఞం ఇది. ఈ యజ్ఞంలో పాల్గొనడానికి నన్ను పిలిచినందుకు నా జన్మ ధన్యం. ఎందుకంటే ఇంత అత్యద్భుతమైన రామ మందిర జపాన్ని దాదాపు కోట్ల సార్లు ఇక్కడ రామంతా జపం జరిగింది అంటే, ఇక్కడున్న మొత్తం పాపమంతా పటాపంచలై పుణ్యం అభివృద్ధి చెంది ఎవరెవరైతే ఈ యొక్క ధర్మ కార్యంలో పాల్గొన్నారో వారి వారి అన్ని ఐహికమైన కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది నిజం. ఎందుకంటే రామ భక్తుడైన ఆంజనేయ స్వామి క్షేత్రంలో, అందులో పంచముఖి ఆంజనేయ స్వామి ప్రశస్తం. నాకు తెలిసి కర్నూలు నగరంలో ఎక్కడా లేదు, పంచముఖి ఆంజనేయ స్వామి కర్నూలు నగరంలో ఇక్కడ మాత్రమే ఉన్నది. కాబట్టి ఇంత అత్యద్భుతమైన క్షేత్రంలో మనము ఇంతమంది ఈ యొక్క ఒక కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా మనందరం నిర్వహించుకున్నాం. మనందరం కూడా ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలో అయ్యాం. కాబట్టి ఈ యొక్క రామమంత్ర జపాన్ని ఇక్కడితో ఆపకుండా మనం అవకాశాన్ని బట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎందుకంటే ఈ అత్యద్భుతమైన కార్యక్రమం నిర్వహించాలంటే డబ్బులు పెట్టొచ్చు, వంటలు వండొచ్చు, దానాలు చేయొచ్చు, కానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి మనందరికి తెలుసు, దారిపోగు తిరుపాల్ గారు. దారిపోగు తిరుపాల్ గారు మా వాళ్ళు చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే మా ఆలయంలో ఆయన ప్రారంభించి ఈ రోజున ఇంత ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే మేము గర్వంగా చెప్పగలను, కర్నూలు త్యాగరాజ రామాలయంలో భజన మొదలు పెట్టిన ఆ తిరుపాల్ గారు ఈ రోజు 5-6 రోజులు అత్యద్భుతమైన కార్యక్రమం ఏకధాటిగా ఇంతమంది అందరినీ చేర్చి ఇంత చేయడం ఇంత గొప్పతనం. ఇంకొకటి, వారు ఈ యొక్క భజన విషయానికి అంకితం చేశారు జీవితాన్ని. అంటే ఎక్కడ భజన అంటే అక్కడ పరిగెత్తుతాడు భగవంతుడు. ఎలాగైతే ఎక్కడ నామ సంకీర్తనం జరిగితే అక్కడ ఉంటాడట, అలాగా ఈయన ఎక్కడ భజన అంటే అక్కడ పరిగెత్తుతూ ఉంటాడు. పగలు లేదు, రాత్రి లేదు, నిద్ర లేదు, సమయం లేదు, ఎవరు పిలిస్తే వాళ్ళు పరిగెత్తి ధర్మ సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆయన యొక్క ఈ యొక్క నిర్ణయం, ఆ యొక్క కార్యం అత్యద్భుతమై వారికి వారి కుటుంబానికి కూడా ఆ దేవదేవుడైన రామచంద్రుడు, ఆ పంచముఖి ఆంజనేయ స్వామి వారికి ఎన్నో మంచి ఇవి అవకాశాలు ఇస్తూ, ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని ధర్మ కార్యాలు చేసే అవకాశాన్ని వారికి కలిగించాలి. అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ ఇంత గొప్ప నిర్వహణ, వేలాది రూపాయలు, లక్షలాది రూపాయల ఖర్చు, ఇదంతా కూడా ఎవరైతే చేశారో వారి వారి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి. అంతేకాకుండా మనకు అందరికీ తెలుసు ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్, అంటే మనకు తెలుసు ఈ యొక్క కరోనా ఆ వైరస్ లాంటి అవలక్షణాలన్నీ కూడా ఈ రామనామ మంత్ర జపంతో కూడా పటాపంచలవుతుందని చెప్పి అందరికీ సమాపకంగా మనం తెలియజేస్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క స్వామివారి ఆర్తికు పాత్రులై స్వామివారి పూజలను నామమంతా జపాన్ని మాత్రం దయచేసి వదలొద్దండి. మన ఇంట్లో అయినా సరే రోజు లేదా వారానికి ఒకసారి మనం తప్పకుండా ఈ యొక్క నామంత జపాన్ని చేయడం అత్యద్భుతమైన అవకాశం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు, తిరుపాల్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒక చిన్న మాటతో ఈ కార్యక్రమానికి ముందు అదేవిధంగా మహామంగళారతి, మనందరూ మహామంగళారతిలో పాల్గొని చిత్త ప్రసాదాలు స్వీకరించవలసిన మొత్తం ఇది మన నా విజయం గారు, అయ్యగారు విజయం కూడా భక్తుల విజయం. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఒకరోజు ఇక్కడికి భజన కార్యక్రమానికి వచ్చినా నేను ప్రధానంగా ఇక్కడ పరిచయం నాకు లేదు అసలు పరిచయం ఈ దేవాలయానికి నాకు ఎటువంటి పరిచయం లేదు.
Mailu ini, orang Palang Guram tuh ambil datang Mailu ke rumah Dewa Lam. Iya Mailu, Dewa Lam, oke. Mainti kok ya, mainti kok Palang Guram tuh. Ada berapa kilometer kaki, ambil datang. Oke, kalau ya sama tuh lagi tuh. Oke, garba udah tapai ya ente nih, agak sih. Ada nggak? Agar bapak bapak ini ya sudah besar untuk sudah bosan. Aja bapak ya sama kalau terwata ya orang udah kalah mati nih. Aja aku mau cerita nama. Itu kau cerita nama ya itu. Oke, mana kanti ke masa bisa belum? Berarti sama tuh sama kalau mau kayak oke sari ya ke bosan. Ini awal ini ya gawur mau ini bosan ya. Mana mana jadi tuh nih. Aga orang mau ini bosan, aga orang mau asal ini lebih berarti ya itu bosan. Bosan, mari ya mama lihat di mana pamer tuh cuci. Saru itu kan sangat itu bagus justru, mana pun orang itu sahaja orang yang jalan sahaja naik. Tapi walaupun batu tuh jalan kaki kita itu, ada bahu ni kan? Ia kan agak agak ramai berhenti. Antara orang mana orang mana saru, dan orang itu dewa ni terma kerja. Anak pun agak agak ramai kita sahaja justru bodoh saru kan? Antara orang terma kerja kalau berhenti jadi itu terma kerja ni jadi nak. Itar jadi, sare, itar ni kerja bodoh pas saru kan? Pandai kiri pun kan? Mana berhenti ni orang? Wahsyan ini nak mulai berapa phone je kita tu, sah rumah kita pun ada orang yang berani aja, sah ini aja, bahagia tu je pun ada aja. Kita pertama ini aja pura, tangan ini aja, undang ini tu, ni dah orang berani, ini je pura sahaja orang kita bernama ini tu, tangan sah ini kita, malam ni pada pukul berapa, sampai malam, pagi kita sampai malam, ke ika hari hari kita mana pun cari. Ustaz ini kita kawan tu, mana bahagia kita, selalu lebih, prasada bici, tapi kita tu terbawa, orang makan orang, cendera orang pun, ini dia ya, mana dewa lembut, bodi nama semua cerai orang macam, kerja orang macam ni. Mari kita emotor orang nak. Asal yang emotor orang tengah lagi, percaya orang orang mudah orang nak. Mudah orang kerja macam kau di depan itu kan deh. Ah, itu dia sahaja masalah itu kan yang jepun ni tu. Selain jepun orang asam yang ni, arwah tu kalau pergi pada dua tu orang tu pun jadi ni orang tu pernah mudah orang nak. Emaya, mari kita mah, percaya tu tarik kerja lah, emotor ni orang nak. Ante em sah, ramai ni tak tahu orang orang macam orang berapa tarik punai. Malam itu berdoa terus 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 malam itu kita kerja kerja macam ni, jadi ada lalu dia lalu. Tapi malam pun ada kerja sahaja macam masa tu, jauh kerja kerja macam jauh cepat ni nak dorang. Tapi siapa yang buat kerja macam ni lalu? Ayat tu itu marta lalu. Buat kerja macam ni, tapi kerja pasti muda tu, mah pasti mandi ke bumi je, naya. Sahaja tu pasti kita kerja lalu, mana mirwa je kita kerja berdua, bola kerja mahamangala kerja, pasti kamu macam mana tu? Mau kerja kerja macam sahaja pasti nanti. Irwan yang sama mana? Abu benda na, wakka mada gula zaman ni, mak pelin gula ini yang ada. Kali selesai, lewe itu tarik selesai mana? Ni cepat mana? Kali zaman ni kelak gula, na mada ye kipan ini cerita na. Aye na, wakka benda masa tu lagi sabab muka na, benda benda ni rezeki sunnah. Rezeki na. Walau ayam ni minggu ni jalan guna mana, mak cakap ni tak perlu. Apa tu? Aye lewe itu tarik mana? Lewe itu tarik para mungkin, mungkin orang mada dewa dan para gemulai orang cepat naik na. Ayah. Memu yang temani wastaro, yang temani rara, sarwa terusnya berantem nere. Sarwa terus tanika bajama mandali, tapar sarga mampu sahaja ikhlan je pernah. Hendu kende, bayi ti balam beru, stano balam beru, mak stano balam mau sarap, ni tapar sarga mandali, yang temani kangen kangen pernah nere, walay mandaru, ayah, jawar bercina, jawar rakuna, memu tapar sarga yang temani muta mau yang je pernah. Bukan sarwa lek tapar muta orang mana pala juga. Tapi yang kuli. Pernyataan itu kan, kalau nama orang jalan ni, banyak sangat raja, last takdir berputar, talar berputar, wakar berterbang di atas. Atau nanti, yang kedua ni kalau itu orang ni, mahamah kecil orang orang dalam seorang ni berada di bawah misal. Kali, biru la ini juga ni, ini wakar biru ini wakar sahaja namaskaram jalan ni, mana ini ta sound system peti, itu orang si ramah jaya ramah jaya jaya ramah ni, wakar mesti buat apa cerita ni disturbance ni cepat. Walau wakar binaya ni kiri, walau wakar bakti kiri, walau wakar sekti kiri. Sabah muka kita bawa pura, Yesus tu muka kita bawa kita kenyawa dalam cerita itu. Jai Sri Ram. Nenek muka coda, sering nak kerja, parku lo, puni kari kerja macam tu, dan ye kerja macam mana? DNA pun aplikasi ni betul ni. Kali, ada nama samskara kalam pun ada. Ini orang matramu, aitu orang tu cuti muka kita bawa tu ni.
అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ఆచారాలు అన్ని సంస్కృతులు అన్ని సంప్రదాయాలు అందరూ ఉన్నారు. ఒక్క వ్యక్తి కూడా వచ్చి అయ్యా మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ ఉంది, మీ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము నిద్రపోతుండలేము, మా పిల్లలు చదువుతుండలేరు, అసలు మాకు చాలా ఇబ్బంది ఉంది, సౌండ్ తగ్గియండి అన్న వ్యక్తి ఒక్కరు లేరు. వాస్తవం చాలా మంది చెప్పినండి మాట పేరుకు ముజాఫర్ నగర్ అయ్యేది కాదు, సర్వమత మానవాళికి సమాజంగా సమానంగా ఉంది. ఎవరు కూడా ఏదైనా వాళ్ళ యొక్క విఘ్నతకు మనం కృతజ్ఞతలు చెప్పాలని చెప్పిన స్వభావంగా చెప్తున్నాను. ఇంత పెద్ద దేవాలయం ఉంది, ఇంత కార్యక్రమం జరిగింది, అందరు కులాలకు మతాలకు అతీతం వచ్చి ఫోన్ చేసి పోయినారు. ఒక ట్రిప్ ఒకసారి భోజనం చేస్తే 2000 మంది ఫోన్ చేసి పోయినారు, 2000 మంది కావచ్చు, 3 లెక్కకు మించి. అదేవిధంగా దేవుని దర్శనం ఎప్పుడు చేసుకున్నారో తెలియదు కానీ చాలా మంది వందలు పోయి మందలైనారు వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం. ఇంకోటి ప్రతి ఒక్క భజన మండలికి ఈ కార్యక్రమానికి సరే ముఖ్యంగా పందిపుర భజన మండలి మారుతి భజన మండలి వారికి, ఎందుకంటే అయ్యా మేము ఇట్లా కార్యక్రమం పెట్టుకున్నాం జుగులమ్మ గద్వాల జిల్లా ఐటి మండలం, మీరు రావాలయా ఇట్లా కంకణం పట్టుకోవాలా, మేమేం మీకు ఇవ్వలేము, ఏదో వృత్తపత్రిక ఏదో సాయం చేస్తాం రావాలని చెప్పి మనమియం మూడు విడగా పత్రికలతో రావాలని చెప్పాం సార్. మీ మాట మేము కాలేము సార్, మీకు ఏం లేకపోతే మీ మాట కానీ గోయిందు మరి అదే విధంగా ఇక్కడ కూడా గోయిందు ఈ గోయిందు మరి ఇంకా కొంతమంది ఉన్నారు ఏం పేరు అని పేరు నల్లారెడ్డి ఇంకా కొంతమంది అదే విధంగా గౌడ్ మాతా మారమ్మ దేవాలయం కర్నూలు సార్ గురువు గారు చెప్పిన వెంటనే మాతా మారమ్మ దేవాలయం కర్నూలు వాళ్ళ గారి దగ్గర పోయినా నేను అయ్యా ఇది పరిస్థితి మరి మీరు ఏమంటే వాళ్ళు కూడా సరే సార్ అట్లే కానీ మంచి కార్యక్రమం మన వంతు మనం సేవ చేస్తాం ఇబ్బంది లేదు. మల్లికార్జున కావచ్చు, మధిరెడ్డి కావచ్చు, భగవాన్ కావచ్చు, శేఖర్ కావచ్చు, ఇంకా ఎంతో మంది ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ దాదాపుగా పేరు పేరు 35 భజన సంఘాలు ఇక్కడ పాల్గొన్నాయి. 37 రాసినాము, నేను నమూనా రాసిన మొత్తం టైం టేబుల్ వేసినాను రెండింటి సాగు నా దగ్గర 35 భజన సంఘాలు పాల్గొన్నాయి. ఎవరు కూడా శక్తి తగ్గిపడలేదు, శక్తికి మించి పడ్డారు. అది ఆ శక్తి వచ్చిందంటే ఒక హనుమంతుడి యొక్క శక్తి అది, రాముడు పచ్చేస్తే హనుమంతుడి శక్తి, రామ మంత్రం యొక్క మహిమ ఇక్కడ కనపడింది. 5 రోజుల్లో ప్రతి ఒక్కరూ సింధూరం ధరించడం, వారి ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకోవడం, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించినారు, కొంతమంది పాటించి భక్తితో పడినారు, కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం చంద్రుడిని నిలుపోగలిగినట్టు ఆఖరిన అన్న శేషన్ గారు వచ్చినారు, వచ్చినాడు. ఆ రోజు పరిస్థితి ఏమంటే నిన్న పరిస్థితి తుమ్మల వాళ్ళకి మనం సమయం ఇచ్చినాం, పెద్దాయన అయా వాళ్ళకు 1 గంటకు మీరు టైం ఇచ్చినా అని చెప్పలేదు ఆయన. వాస్తవం అంటే ఆయన గొప్ప మనస్తత్వానికి నేను ఒక చిన్న మాట ఏమంటే ఇంత కార్యనిర్వాహకుడు ఆయన, మన సేవకుడు అయా నేను 1 గంట సమయం ఇచ్చినాను చేసే వాళ్ళకి మీరు చేయొద్దండి అని చెప్పలేదు ఆయన. మీరు ఏమన్నా సమయం ఇస్తే 1 గంట వాళ్ళకి చెప్పినాను, మరి మీరు ఏమంటారు అన్నాడు. ఇది గొప్ప విషయం ఇది మాట, ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, నన్ను అడగాల్సిన అవసరం లేదు, అది నా మాట నాకు అవసరమే లేదు. 1 గంట బాగా ఉన్నాయని చెప్పిస్తామంటే నేను తల ఉంచాల్సిందే, ఆ మాట అనలేదా మేము ఇట్లా చెప్పినాను నేను 1 గంటకు వస్తాను, మీరేమంటారు అన్నాడు. సార్ మీ మాట నేను సార్ ఎక్కువ చేద్దాం మీరు లేవాలి, కానీ వాళ్ళు 1 గంటకు వచ్చినారు, అంతకు ముందే మనం ఒక 2-3 వారాల క్రితమే సమయం ఇచ్చినాం కాబట్టి అన్నగారు ఏమనుకోకూడదు, ఎందుకంటే మనం సమయము మనం ఈతకపోయినాము, ఇంకోటి పిలవలేకపోవడం పోయినాము, ఎందుకంటే వాట్సాప్ లో చూసాను నేను. కాబట్టి ఎవరికైనా అటువంటి విషయంలో ఏదైనా మనసు నొప్పి ఉంటే దయచేసి అన్యాయ భావించదని, ఇది మన కార్యం మనం చేసే కార్యం. ఎందుకంటే ప్రతిసారి రామరెడ్డి తాత సంస్థానికి శేషన్న గారు వచ్చి అదే వాళ్ళ యొక్క మిత్ర బృందం వాళ్ళ భజన కళామండలి వచ్చి ఎంతో బాగా చేసిపోతారు గంట సేపు మన అటువంటిది. మరి ఇక్కడ వచ్చి ఒక గంట సమయమైనా బంద్యాలన్న ఈ కార్యక్రమం 1 గంట మేము సమయం ఇచ్చినాం అంటే అట్లేదండి అట్లే కానీ మీ మాట మేము కాదు, నేను పూర్వ స్పర్ధ కానీ నేను పాలన అన్నాడు ఆయన. మంచి కళాకారుడు, మంచి హార్మోనిస్టు, చూడాలి సార్ చూడాలి, అందరికి చూడండి, రెడీ రెడీ స్మైల్ కొంచెం అట్లా ఉండండి.